హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీ అందరికీ సువర్ణ అవకాశం అండి. ఇంటర్ పాస్ అయిన వాళ్లకు గ్రామీణ బ్యాంకీలో ఒక మంచి అవకాశం రావడం జరిగింది, ఎవరు మిస్ చేయొద్దు. సో మనకు గ్రామాల్లో తిరిగి సో కస్టమర్స్తో మాట్లాడి సో అలాంటి జాబ్ అన్నమాట, నిజంగా చాలా బాగుంటుంది. మనకు గ్రామీణ బ్యాంకుల్లో పనిచేయాలి. ఓకే, సో మనకైతే దీనికి ఏంటంటే కేవలం ఇంటర్ మాత్రం ఉంటే చాలు, అంటే ఇంటర్ పాస్ అయితే చాలు అన్నమాట, మనం వీటికి అప్లై చేసుకోవచ్చు. అయితే కంపల్సరీ అండి. సో మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఇంటర్ అర్హత ఉంటే ఈ ఛాన్స్ని మిస్ చేయొద్దు. మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియో చూసి అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే వీడియో చూసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, మీ దగ్గర ఎంతమంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అనేది కింద కామెంట్ చేయండి. సో నాకు కూడా అర్థమవుతుంది ఎంతమందికి ఉంది అని చెప్పేసి. ఓకేనా? అలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేస్తే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం అండి, మీకు ఒక కోర్స్ గురించి పరిచయం చేయాలి నేను. సో ఎందుకంటే చాలామంది డిగ్రీలు పూర్తయిపోయి జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, వీళ్ళందరికీ సువర్ణ అవకాశం అండి. మనకు యాక్టివ్ జాబ్ వాళ్ళు ఏంటంటే, మీకు జాబ్ వచ్చిన తర్వాతనే ఫీజు కట్టండి అని చెప్పేసి మనకు కోర్సెస్ అయితే ఇస్తున్నారనమాట. మీరు ఇక్కడ నేర్చుకొని జాబ్ కొట్టిన తర్వాతనే ఫీజు కట్టాలంట. నిజంగా చాలా మంచి అవకాశం కదా. మనకు నెక్స్ట్ బ్యాచ్ అనేది 8 నవంబర్న స్టార్ట్ అవుతుంది, త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటున్నారు. ఇక్కడ మనకు ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్సెస్ అయితే మనకు అందిస్తున్నారండి. ఇక్కడ చూడండి, మనకు చాలా క్లియర్గా ఇచ్చారు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్, అంటే మీరు ప్లేస్మెంట్ అయిన తర్వాతనే మీరు ఇక్కడ డబ్బులు కట్టండి, అంతవరకు ఏమీ అవసరం లేదు అంటున్నారు. నిజంగా ఇలాంటి అవకాశాలను ఎవరు మిస్ చేయొద్దు. సో ఇక్కడ మనకు చూడండి, 1500కు పైగా స్టూడెంట్స్ ఇక్కడ ప్లేస్ అయ్యారు. 41 లాక్స్ పర్ యానం వరకు హయ్యెస్ట్ సాలరీస్ అయితే వెళ్ళాయన్నమాట. 450కి పైగా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళ దగ్గర నేర్చుకుంటే పార్ట్నర్ కంపెనీస్ 450కి పైగా ఉన్నాయి. ఇక్కడ మనకు యావరేజ్ శాలరీ చూసుకుంటే 7.2 లాక్స్ పర్ యానం. అలా చూసుకున్నా మనకు 60,000కు పైగా నెలకు శాలరీతో మనం ప్లేస్ అవ్వచ్చండి. సో మీ దగ్గర డిగ్రీ ఉంటే ఏదైనా పర్లేదు, ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అవ్వండి. జాబ్ వచ్చిన తర్వాతనే ఫీజు కట్టండి, ఏమి ఇబ్బంది లేదనమాట. చాలామంది ఇక్కడ సక్సెస్ పీపుల్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు చదవచ్చు. సో పార్ట్నర్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ అయ్యారో కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు చూడండి. మీకు వెబ్సైట్కి వచ్చారంటే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ వీళ్ళు MERN ఫుల్ స్టాక్ అని చెప్పి, జావా ఫుల్ స్టాక్ అని చెప్పేసి లైఫ్ టైమ్ యాక్సెస్గా మనకి కోర్సెస్ అందిస్తున్నారండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆల్ డిగ్రీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఎలిజిబుల్. మీరు ఏ డిగ్రీ అయినా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. 8 మంత్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ 3 ఇయర్స్, అంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన 3 ఇయర్స్లో మీరు జాబ్లో సెటిల్ అయిపోతారనమాట. సో అస్సలు మిస్ చేయొద్దండి. కరికులం కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఎవరైనా మా దగ్గర డబ్బులు లేవన్నా, మాకు మంచి జాబ్లో సెటిల్ కావాలంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే, సో ఇక్కడ మీకు పిన్నెడ్ కామెంట్స్లో లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఈ అవకాశం చూడండి, నాప్ఫిన్స్ అంటే నాబార్డ్ కింద పనిచేసే నాప్ఫిన్స్ అనే సంస్థ నుంచి మనకు రావడం జరిగింది. దీని పేరేంటి అంటే కస్టమర్ సర్వీస్ ఆఫీసర్. ఓకేనా? సో ఈ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ యొక్క పని ఏంటి అని చెప్పి చూసుకుంటే చూడండి, ద సిఎస్ఓస్ ప్రైమరీ జాబ్ రోల్ ఈజ్ అడిషన్ ఆఫ్ కస్టమర్ అండ్ ఇంక్రీజింగ్ సస్టైనబుల్ పోర్ట్ఫోలియో ఆఫ్ ది బ్రాంచ్. సో మీకు ఒక బ్రాంచ్ కేటాయిస్తారు ఒక లొకేషన్లో, ఆ బ్రాంచ్కి సంబంధించిన కస్టమర్స్ ఇంక్రీజ్ చేయడానికి మనం వర్క్ చేయాలి. ఎలా? సో ఆ యొక్క కస్టమర్ సంబంధించిన బిజినెస్ లొకేషన్స్లో వెళ్ళాలి, పొటెన్షియల్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసి చూడండి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్టాల్మెంట్స్ కలెక్ట్ చేయాలి. సో ఈ అందుకోసం బైక్ డ్రైవింగ్ లైసెన్స్లు కంపల్సరీ అడుగుతున్నారండి. ఇక్కడ మనకు అకౌంటబిలిటీస్ యాక్టివిటీస్ ఏముంటాయి అంటే, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ మానిటరింగ్ చేయాలి మనము, కస్టమర్ అడిషన్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకి మొత్తం మనం ఏం వర్క్ చేయాలో చాలా క్లియర్గా ఇచ్చారు. సో దీనికి కావాల్సింది ఏంటి, అర్హత ఏముండాలి అని చెప్పి చూసుకుంటే, మనకు కేవలం PUC అంటే ఇంటర్ అనేది పాస్ అయి ఉంటే చాలండి. సో 10+2 క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా కమాండ్ ఉండాలి, అంటే తెలుగు లాంగ్వేజ్ కమాండ్ ఉండాలి, దాంతోపాటు ఇంగ్లీష్ కూడా అనమాట. ఇక మోటార్ సైకిల్ ఖచ్చితంగా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో మనం తిరుగుతూ ఉండాలన్నమాట, ఒక చోట కూర్చొని చేసే పని కాదు ఇది. సో ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుంది, మనం బ్యాంకర్స్తో కలవాలి, JLGs తో, ఇంకా ఫీల్డ్ ఆఫీసర్స్తో, లోకల్ బాడీస్తో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫీషియల్స్తో కలవాల్సి ఉంటుంది. ఇంకా ఇంటర్నల్గా చూసుకుంటే బ్రాంచ్ హెడ్తో, CSCతో, అలాగే రీజనల్ మేనేజర్స్తో, సపోర్ట్ స్టాఫ్ HO అంటే హెడ్ ఆఫీస్ సంబంధించి, రీజనల్ సంబంధించి
కొంతమంది సపోర్ట్ స్టాఫ్తో మనం కలవవలసి ఉంటుందన్నమాట. సో మనకు కావాల్సిన ఇంటర్ మాత్రమే అర్హత అడుగుతున్నారు. సో దీనికి ఫ్రెషర్స్ అంటే అనుభవం ఏమీ అవసరం లేదు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు చాలా క్లియర్గా. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అలాగే మీకు ఒకవేళ సంబంధించిన వర్క్లో 1 సంవత్సరం నుంచి 3 ఏళ్ళ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తాము అని చెప్తున్నారు. అలాగే లోకల్ లాంగ్వేజ్ మీ దగ్గర వచ్చి ఉండాలి. విల్లింగ్నెస్ టు ట్రావెల్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ఇస్ మ్యాండేటరీ. సో మనము ట్రావెల్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండాలి, మ్యాండేటరీగా తిరగాలి అని చెప్తున్నారు. మీ వయసు కనీసం చూడండి 18 ఏళ్ళు ఉండాలి. మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 1 రూపాయి కూడా ఫీజు లేదు. ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సెండ్ యువర్ అప్డేటెడ్ ప్రొఫైల్స్. సో మీ యొక్క రెజ్యూమ్ని దీనికి సెండ్ చేయండి. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, ఆన్లైన్లో అప్లై చేసుకొని అలాగే మీ రెజ్యూమ్స్ని career.napfins.org అనే దానికి మీరు మెయిల్ అయితే చేయాలన్నమాట. అర్థమైంది కదా, 1 రూపాయి కూడా ఫీజు లేదండి. ఇంటర్ పాస్ అయ్యి బైక్ ఉండి లైసెన్స్ ఉంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. పర్ మంత్ మనకు 25,000 రూపాయల దాకా శాలరీ వస్తుంది. ఇక మనం ఎలా అప్లై చేసుకోవాలి దీనికి అని చెప్పి చూస్తే కింద లింక్ ఉంది మీకు, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మనం ఈ పేజ్కి వస్తాం, napfins.org కెరియర్స్ పేజ్కి వస్తాం అన్నమాట. సో ఇక్కడ మనము క్లియర్గా ఈ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ మీ నేము, లాస్ట్ నేము అంటే మీ ఇనిషియల్, మీ పూర్తి నేమ్ రాయండి, ఈమెయిల్ ఐడి కంపల్సరీ, మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత అడ్రస్, పిన్ కోడ్తో సహా రాయండి, కేవైసీ, పాన్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఓటర్ ఐడి. అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలని చెప్పాను కదా. ఇక హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇక్కడ క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో +2నా, సో అంటే ఇంటర్ వరకు చదివితే +2 అని పెట్టేసుకోండి. కింద దానికి సంబంధించిన వివరాలు ఏమంటే రాయండి. లాంగ్వేజ్ ఏంటి, సో మీకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటి, సో లోకల్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా, తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి. ప్రొఫిషియన్సీ, సో మాకు రైట్ ఉంది, స్పీక్ ఉంది, అలాగే ఆల్ అని పెట్టేసుకుంటే అన్నీ వచ్చేసినట్టు అనమాట. ఇక తర్వాత ఇంకొక లాంగ్వేజ్ కంపల్సరీ ఇంగ్లీష్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే అడిగారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా. దీనికి కూడా మనకు ప్రొఫిషియన్సీ ఏంటి, రైట్ ఉంది, సో రైట్ ఒకటే ఉంది మనకు, స్పీక్ అయితే కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉంటుంది, కాబట్టి అదే పెట్టుకోండి. ఇక లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ ఏంటి, సో యాక్చువల్గా హిందీ అది కంపల్సరీ కొంతమందికి వస్తుందన్నమాట. సో వాళ్ళు ఇక్కడ ప్రొఫిషియన్సీ కూడా సెలెక్ట్ చేసుకోండి, స్పీక్ అనేది సెలెక్ట్ చేసుకోండి, రైట్ అంటే రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనము లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంకొకటి సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో మనకి ఇక్కడ దగ్గరగా ఉండే లాంగ్వేజ్ ఏముంది అని చెప్పి చూసుకుంటే ఉర్దూ, సో ఉర్దూ కూడా కొంతమందికి బాగా వచ్చి ఉంటుంది, సో స్పీక్ ఎక్కువ మందికి వచ్చి ఉంటుంది, సో అది సెలెక్ట్ చేసుకుంటే. ఎక్స్పీరియన్స్ ఇన్ MFI, సో ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ ఏమి లేదు, 0 పెట్టండి. మంత్స్ దగ్గర కూడా మనం 0 పెట్టాలి టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది. సో మనకి ఇక్కడ 0 పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మంత్స్ 0. సో నోటీస్ పీరియడ్, ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారు, ఇమ్మీడియట్గా జాయిన్ అవుతామని చెప్పండి. సో కరెంట్ CTC పర్ ఇయర్, సో మీకు ఎంత CTC అంటున్నారు అంటే 3 lakhs పర్ యానం అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. థౌజండ్స్ అంటే ఎన్ని థౌజండ్స్ అని చెప్పేసి 25,000 అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇక ఐ హియర్ బై అని చెప్పి క్లిక్ చేసి సబ్మిట్ చేయడమే అండి, సింపుల్. ఓకేనా, సో నేను సెలెక్ట్ చేయలేను నేమ్ అనేది, అందుకే అడుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి సింపుల్గా. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పాను, వెంటనే అప్లై చేసుకోండి, ఎవరు మిస్ చేయొద్దు. ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారు. జెన్యున్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా ఎవరు మిస్ చేయొద్దు. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.